గారికి మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నిన్న బిల్లుని గవర్నర్ గారు ఆమోదించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నో తరాలుగా మరి వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర మరి అభివృద్ధికి నోచుకోకుండా ఎన్ని కష్టాలు పడిందో మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని మనం అభివృద్ధి వైపు నడిస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని శాశ్వత పరిష్కారంతో ఈ పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతో మనం అందరం కూడా అభివృద్ధి వైపుకు పరుగులు తీసే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మూడు ప్రాంతాలకి రాజధానిని ఇచ్చి, అటు విశాఖలో పరిపాలన రాజధాని, ఇటు అమరావతిలో శాసన రాజధాని, అలాగే రాయలసీమలో న్యాయ రాజధానిని పెట్టి అన్ని ప్రాంతాలని అభివృద్ది చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరి దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆయన చిన్న వయసైనా ఎంతో విజయంతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు రాష్ట ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా నెక్స్ట్ ఎలక్షన్ల గురించి ఆలోచించే వాడిని నాయకుడు అంటారు, కానీ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించే వాళ్ళని ప్రజానాయకుడు అంటారు. అలాంటి ప్రజానాయకుడిని మాకు అందించినందుకు రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు పాదాభిషేకం చేశాము. అండ్ ఆయన ఆశీర్వాదాలు జగన్ గారికి మెండుగా ఉండాలి, జగన్ గారి ఆశీర్వాదాలు ఈ రాష్ట్రానికి మెండుగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని వికేంద్రీకరణతో బిల్లుతో మరి అభివృద్ది వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ది చేయబోతున్నారు. దానితో పాటు 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి మరి జాయింట్ కలెక్టర్స్ ని కలెక్టర్స్ ని అదనంగా కూడా మరి ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ది అనేది ఇంకా స్పీడ్ గా చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గ్రామ సచివాలయాలతో గ్రామాల వరకు ఈ పరిపాలనను తీసుకెళ్లి అభివృద్దిని ప్రజలకి అందించాలనే ఆకాంక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్లడం చూస్తుంటే ఈ దేశంలో ఉన్న ఎందరో సీనియర్లకి ఈరోజు ఏమీ అర్థం కాని పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్దిగా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు భగవంతుడు ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్ అవుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏడుస్తున్నారు అంటే అది చంద్రబాబు నాయుడు ఆయన బినామీలు బోరును ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బుని అక్కడ భూముల రూపంలో అమరావతిలో కొనుక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారు. ఈరోజు ఈ పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతో వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయ్యాయి కాబట్టి తమ ఛానల్స్ తో ఈరోజు గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళకి సూట్ గా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. గతంలో తెలంగాణ సెంటిమెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఎలాగైతే కేసీఆర్ గారు ఆయన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారో, వైఎస్ఆర్ మరి సెంటిమెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికలకి వెళ్లిన ఎమ్మెల్యేలను చూశారు. అలాగే మీరు చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం మరి ఎంపీలు రాజధాని మరి ఢిల్లీలో తమ ఎంపీ పదవులకి రాజీనామా చేసి మరి ఆమరణ నిరాహార దీక్ష కూర్చునేది మనం చూసాం. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అమరావతిలోనే రాజధాని కావాలి, మా ప్రాంతాలకి అభివృద్ది వద్దు అనుకుంటున్నారు అంటే మీరు దమ్ముంటే 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి, ప్రజలు కనుక 23 మందిని ఆశీర్వదిస్తే అప్పుడు ఆలోచిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎవరికైనా తమ ప్రాంతం అభివృద్ది చెందాలి, తమ జిల్లా అభివృద్ది చెందాలి, తమ నియోజకవర్గం అభివృద్ది చెందాలని ఆశపడతారు. ఈరోజు వారి ఆశని నెరవేర్చే దిశగా ఈ బిల్లు ఆమోదం పొందడం మేమందరం కూడా హ్యాపీగా జగన్ అందరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, వైఎస్ఆర్, వైఎస్ఆర్, జై జగన్. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Nen Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.